హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం పిచ్చుక నేర్పిన పాఠం అనే కథ గురించి తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చిల్డ్రన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కథని చూద్దాం. చదవండి ఆనందించండి అనే శీర్షికతో ఈ కథలను మనకు ఇచ్చారు. ఎందుకని, పిల్లల్లో ఈ తెలుగు భాష యొక్క అవగాహనను పెంచే ఉద్దేశం కోసం అన్నమాట. వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందేలాగా ఈ కథలు ఉంటాయి. ఇప్పుడు మనం కథను చూద్దాము. చదవండి పిల్లలు, మీకు ఎవరూ చెప్పకుండానే ఈ కథలు అర్థమైపోతాయి, చదవటానికి కూడా ఈజీగా ఉంటాయి. యువకుడొకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు. అతడు జ్ఞానితో ఇలా అన్నాడు, అయ్యా, ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు, ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు, కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను. అందునిమిత్తం నేడే నేను మన ఊళ్ళో నుండి బయలుదేరుతున్నాను. నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి. అలాగే ఆ యువకుణ్ణి జ్ఞాని మనసారా ఆశీర్వదించి పంపించాడు, నేను పొరుగురు వెళ్ళి దూరంగా వెళ్ళి మంచి ఉద్యోగంలో స్థిరపడదాం అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఎటువంటి ఆదాయం లభించట్లేదు, బతకటానికి నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, కాబట్టి నేను వెళ్ళి ఉద్యోగం వెతుక్కుని నా జీవితంలో నేను స్థిరపడేలాగా నన్ను ఆశీర్వదించండి అని ఒక యువకుడు ఒక జ్ఞాని దగ్గరకు వెళ్ళి అడిగాడట. ఆ జ్ఞాని ఏం చేశాడు, అలాగే అని ఆశీర్వదించి పంపించాడు. కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుడిని మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడి వద్దకు వెళ్ళి ఆ జ్ఞాని, నాయనా, నువ్వు ఇంకా ఈ నగరానికి ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా? నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం ఊరు విడిచి వెళుతున్నట్లు చెప్పావే అని అడిగాడు. ఇంకా నువ్వు వెళ్ళలేదా, ఉద్యోగం కోసం వెళ్తానన్నావు కదా అని అడిగట ఆ జ్ఞాని ఆ యువకుణ్ణి. అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు, అయ్యా, నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను. దారిలో నిర్మానుష్యమైన ఎడారి వంటి ప్రాంతం తారసపడ్డది. నిర్మానుష్యం అంటే ఎవ్వరు, మనుషుడు అన్నవాడు ఎవ్వరు, ఏ జీవి కనపడనటువంటి ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. ఏ మనిషి అక్కడ తిరగట్లేదన్నమాట, ఎవ్వరూ లేరు. ఎడారి వంటి ప్రాంతం తారసపడ్డది. తారసపడ్డది అంటే కనిపించింది, ఎదురైంది అని. ఇక్కడ చూడండి, ఉద్యోగార్థం అంటే ఉద్యోగం కోసం అని. అక్కడున్న ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను. అక్కడ నేను ఒక దృశ్యం చూశాను. నేను కూర్చున్న చోటుకు కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతుండటం కనిపించింది. దాన్ని చూసి నేను, ఈ పిచ్చుక దానంతట అదే ఎగిరి వెళ్ళి ఆహారం వెతుక్కోవడానికి దారిలేదే, ఇది ఎలా బతకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అలా పడిపోయిన పిచ్చుకను చూసి, అది ఆకలితో బాధతో తల్లడిల్లిపోతుందన్నమాట, ఆ పిచ్చుకను చూసి అనుకున్నాడట, ఇది మళ్ళీ ఎగిరి వెళ్ళి ఆహారాన్ని వెతుక్కోవాలి, వేరే దారి లేదు కదా దీనికి, ఇది ఎలా బతుకుతుంది అసలు అని ఆలోచిస్తున్నట్ట ఆ పిచ్చుకను చూస్తూ. ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఎక్కడి నుంచో ఒక పిచ్చుక ఎగిరి వచ్చింది. అది తన నోటితో ఆహారం తెచ్చి కాలు విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది. అది చూసి నేను, ఆహా, కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారం లభించటానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే, అలాంటప్పుడు మనిషినైన నేను జీవించడానికి భగవంతుడు
నాకొక ఏర్పాటు చేయకుండా ఉంటాడా అని అనుకుని పయనం రద్దు చేసుకుని మన ఊరికే తిరిగి వచ్చేశాను. ఈ పిచ్చుకకి మార్గం చూపించిన భగవంతుడు నాకు కూడా బతకటానికి ఏదో ఒక మార్గం చూపిస్తాడు అనుకుని వెళ్లకుండా రద్దు చేసుకుని, అంటే క్యాన్సిల్ చేసుకుని, పయనం అంటే తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని తన ఊరికి తిరిగి వచ్చేసట. అంతా విన్న ఆ జ్ఞాని నాయన, ఆ యువకుడు చెప్పిందంతా విన్నటువంటి ఆ జ్ఞాని ఆ యువకుడిని, నాయన నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఉండాలని ఆశిస్తున్నావు? తన శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకొని మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం గల ఆ రెండవ పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించటం లేదు అని ప్రశ్నించాడు. చూశారు కదా, నువ్వు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఇంకొకళ్ళు ఎవరైనా నాకు ఆహారం పెడతారు, నాకు బతకడానికి మార్గం చూపిస్తారు, నన్ను ఆదుకుంటారు అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ రెండో పిచ్చుకలాగా ఎందుకు ఆలోచించట్లా? రెండో పిచ్చుక ఏం చేసింది? మరో పిచ్చుక ఆహారాన్ని తీసుకొచ్చి కష్టపడి సంపాదించుకొని సముపార్జించటం అంటే సంపాదించుకోవటం. సంపాదించుకుని తీసుకొచ్చి ఔదార్యంతో అంటే దయతో రెండో పిచ్చుకకు పెట్టింది. అలా ఆ మరో పిచ్చుకలాగా ఉండాలని నువ్వెందుకు అనుకోవట్లేదు అని ఆ జ్ఞాని ఆ యువకుడిని ప్రశ్నించాడు. ఆ మాటలకు యువకుడికి కనువిప్పు కలిగింది. ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం అని గ్రహించి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి, ఆకాంక్షించాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది. చూశారు కదా, తమ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలి మనం అని మనం ఎప్పుడు ఆశించాలి. అప్పుడు మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, ఇతరులను కూడా రక్షించడానికి మనం ఉపయోగపడతాం. అప్పుడే మన జీవితానికి సార్థకత, మన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అప్పుడే. అలా ఎదుటివారి మీద డిపెండ్ అవ్వకూడదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరీలో ఆ జ్ఞాని చెప్పింది ఏంటి, ఇతరుల మీద ఆధారపడకూడదు, నీ శ్రమని నువ్వు నమ్ముకోవాలి, నువ్వు కష్టపడి పైకి రావాలి అని చెప్పాడన్నమాట. చిల్డ్రన్, ఈ స్టోరీ చాలా బాగుంది కదా. ఐ హోప్ మీకు ఇది చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, కామెంట్ చేయటం, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసుకున్నారు కదా, ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి ఉంచండి, నెక్స్ట్ వీడియోస్ వెంటనే చూడొచ్చు, ఫాలో అవ్వచ్చు. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హ్యావ్ ఎ నైస్ డే.